వెల్కమ్ టు వరల్డ్ 20 భూటాన్ ఎదుగుదలకు భారత్ కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ భారత్ భూటాన్ మధ్య ఉన్న సౌర పవన విద్యుత్ గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు ఇరు దేశాల ప్రధానమంత్రులు అంగీకరించారని ఇరు దేశాల ఉమ్మడి ప్రకటన చేశాయి భూటాన్ 12వ పంచవర్ష ప్రణాళిక కోసం భారత్ 5000 కోట్ల సాయం అందించినందుకు తోబ్గా కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నాయి రెండు రోజుల క్రితం ప్రధాని మోదీతో భూటాన్ ప్రధాని తోబ్గే సమావేశమయ్యారు इंडियन ऑयल कॉर्पोरेशन लक्षद्वीप दीवुल्लो पेट्रोल डीजिल धरल्नि भारीगा तग्गिंचिंदि मारुमूल द्वीपालकु इंधनानि रवाणा चेयडानिकि मौलिक सदुपायाल कल्पन कोसं वेच्चिंचिन व्ययान्नि तिरिगि पोंदेंदुकु धरल्नि पेंचिन ఐఓసీ తాజాగా ధరలు తగ్గించింది ఆండ్రోట్ కల్పేని దీవుల్లో లీటరుకు 15 రూపాయలకు పైగా కవరత్తి మినికాయ్ దీవుల్లో 5 రూపాయలకు పైగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి ఎన్నికల వేళ భారత్ బ్రిటన్ మధ్య వాణిజ్య చర్చలకు బ్రేక్ పడింది మరికొద్ది రోజుల్లో భారత్లో లోక్సభ ఎన్నికలు జరగనుండగా యూకేలోను ఈ ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలోనే పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చల్ని నిలిపివేయాలని ఇరు దేశాలు అంగీకరించాయని సమాచారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాక్ తీరును మరోసారి ఎండగట్టింది భారత్ ఇస్లామోఫోబియాపై పోరాడాలనే తీర్మానంపై చర్చ సందర్భంగా భారత్ తన వాణిని వినిపించింది ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధ అరమాలు హిందూ దేవాలయాలు సిక్కు గురుద్వారాలపై దాడులు జరుగుతున్నాయని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ఆరోపించారు ఇటీవల కాలంలో పాకిస్తాన్ కెనడాలో పెద్ద సంఖ్యలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు ఫిబ్రవరిలో భారత వస్తు ఎగుమతులు రికార్డు సృష్టించాయి 11 నెలల గరిష్ట స్థాయిలో 41.40 బిలియన్ డాలర్లుగా నమోదైంది ఇంజనీరింగ్ గూడ్స్ ఎలక్ట్రానిక్స్ ఫార్మా ఎగుమతులు పెరిగాయి ఇదే సమయంలో దిగుమతులు 12.16% పెరిగి 60.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి రష్యాలో అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ గెలుపు దిశగా పయనిస్తున్నారు పుతిన్ ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నవాల్నీ ఇటీవల జైల్లో మరణించడంతో పాటు ఇతర ప్రత్యర్థులు సైతం ప్రవాసంలోనూ జైల్లోనూ ఉండిపోయారు బరిలోకి మిగిలిన ముగ్గురు అభ్యర్థులు మిత్రపక్షాలకు చెందిన నామమాత్ర అభ్యర్థులే దీంతో పుతిన్ మరోసారి రష్యా అధ్యక్ష పదవిని చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు రష్యాలో నేటితో పోలింగ్ ముగియనుంది అనంతరం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు విడుదల చేయనున్నారు ఈసారి రష్యాతో పాటు యుక్రెయిన్లో మాస్కో ఆక్రమించిన భూభాగాల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది ముందుగా పోలింగ్ సజావుగానే సాగినా కొన్ని ప్రాంతాల్లో అపశృతులు చోటు చేసుకున్నాయి నవాల్నీ మద్దతుదారులు పోలింగ్ కేంద్రాల్లో నిరసన తెలిపారు అయితే ఎన్నికల్ని అడ్డుకోవాలని చూసేవారికి 8 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించడానికి వీలు కల్పిస్తూ కొత్త చట్టం తీసుకురావాలని కొందరు శాసనకర్తలు ప్రతిపాదించారు రష్యాలోని విద్యా సంస్థలు షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలో యుక్రెయిన్ దాడులు పెరగడంతో స్కూళ్లు కాలేజీలను మూసివేశారు షాపింగ్ మాల్స్ కూడా మూసివేయాలని నిర్ణయించినట్లు స్థానిక గవర్నర్ ప్రకటించారు పుతిన్ చనిపోయే వరకు పవర్ లోనే ఉంటాడని ఎన్నికలు ఒక బూటకమని యాంటీ కరప్షన్ యాక్టివిస్ట్ రష్యా నుంచి బహిష్కరణకు గురైన ఇన్వెస్టర్ బిల్ బ్రౌడర్ అన్నారు ప్రజలు డిసైడ్ అయితే పుతిన్ కి రొమేనియా లీడర్ నికోలే సెస్క్యూకు పట్టిన గతే పడుతుందన్నారు అధ్యక్ష ఎన్నికల వేళ బ్రౌడర్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి అమెరికాలో మరోసారి గన్ పేలింది ఓ అగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు అనంతరం ఓ ఇంట్లోకి పారిపోయి కొంతమందిని బందీలుగా చేసుకున్నాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ఇంటి చుట్టూ మోహరించారు అయితే అప్పటికే నిందితుడు తప్పించుకున్నాడని నిందితుడి కోసం గాలిస్తున్నామంటూ పోలీసులు తెలిపారు చైనాలో వింత సంఘటన చోటు చేసుకుంది హాంగ్జో ప్రావిన్స్ లో చిన్నారి తోకతో జన్మించింది పాపను చూసిన వైద్యులు మొదట షాక్ అయ్యారు అయితే శిశువుల్లో జన్యుపరమైన లోపాల వల్లే పాప ఇలా జన్మించిందని వైద్యులు నిర్ధారించారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణపై ఇవాళ ఖతార్లో చర్చలు పునఃప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది యుద్ధం నిలుపుదలకు హమాస్ 3 దశల ప్రణాళికను మధ్యవర్తులకు ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదంటూనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తమ ప్రతినిధుల్ని ఖతార్కు పంపించేందుకు అంగీకరించారు ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ చర్చలు రేపు కూడా కొనసాగే ఛాన్స్ ఉంది ప్రధాని మోదీకి మద్దతుగా లండన్ లో ర్యాలీ నిర్వహించారు భారత్ లో ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడంతో బీజేపీకి చెందిన ఎన్ఆర్ఐలు యూకేలో కార్లతో ర్యాలీ తీశారు నార్త్ టోల్లోని కచ్ లేవా పాటిదార్ సమాజ్ కాంప్లెక్స్ నుంచి వెంబ్లీలోని స్వామినారాయణ టెంపుల్ వరకు ర్యాలీ నిర్వహించారు బీజేపీ మోదీకి మద్దతు తెలిపారు భారత్ లో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి భారత్ యూకే మధ్య స్నేహం మరింత బలపడిందన్నారు యూకే పార్లమెంట్ సభ్యుడు పద్మశ్రీ విజేత బాబ్ బ్లాక్మన్ భారతదేశం అద్భుతమైన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందన్నారు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని చెప్పారు మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని మరోసారి మోదీ ప్రధానిగా ఎన్నికవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు గత ఏడాది డిసెంబర్ 23న సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన మాల్డాకు చెందిన ఎంవి రియైన్ వాణిజ్య నౌకను భారత నావికాదళం రక్షించింది ఆ నౌకను అడ్డుకున్న ఇండియన్ నేవీ అందులోని సిబ్బందిని రక్షించడంతో పాటు 35 మంది సముద్రపు దొంగల్ని పట్టుకుంది 40 గంటల పాటు కొనసాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఐఎన్ఎస్ఎస్ సుభద్ర సహాయంతో మొత్తం
17 మంది సిబ్బందిని రక్షించింది ఇండియన్ నేవీ సముద్రపు దొంగలు లొంగిపోయేలా చేసింది టర్కీలోని ఉత్తర ఏషియన్ తీరంలో పడవ మునిగిపోవడంతో 16 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు మృతి చెందిన వారిలో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు పడవలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు కోస్ట్ గార్డ్ సిబ్బందిని కాపాడారు ప్రమాదం జరిగిన సమయంలో పడవలో ఎంత మంది ఉన్నారన్న దానిపై సమాచారం లేదని అధికారులు తెలిపారు రష్యాకు బాలిస్టిక్ క్షిపణులు పంపించేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా సహా G7 లోని యూరప్ దేశాలు ఇరాన్ ని హెచ్చరించాయి ఇరాన్ నుంచి రష్యా స్వల్పశ్రేణి బాలిస్టిక్ మిసైల్ కొనుగోలు చేయనుందనే సమాచారంతో అమెరికా అప్రమత్తమైంది వీటిని మాస్కోకు సర్ఫరా చేస్తే ఇరాన్ పౌర విమానాలపై G7 దేశాలు నిషేధం విధిస్తాయని వార్నింగ్ ఇచ్చాయి అల్ప మధ్య ఆదాయ దేశాల్లో పేదరికాన్ని అనుభవిస్తున్న వృద్ధులు గుండె వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందంటూ అమెరికా స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధన బృందం తెలిపింది బీపీ షుగర్ ధూమపానం ఉబకాయం వంటి గుండె జబ్బులకు ప్రధాన కారణాలని తెలిపింది 78 దేశాల్లో అధ్యయనం చేసిన స్టాన్ఫోర్డ్ రీసెర్చ్ టీమ్ ఈ విషయాలను వెల్లడించింది స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ నటుడు ఓయంగ్ను లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు గ్రామీణ ప్రాంతంలో థియేటర్ ప్రదర్శన కోసం వెళ్లిన ఓయంగ్ 2017 లో ఓ మహిళను లైంగికంగా వేధించాడు అయితే కేవలం సరస్సును దాటేందుకే ఆమె చేయి పట్టుకున్నట్లుగా ఓయంగ్ తెలిపారు కానీ మహిళను వేధించినట్లు సాక్ష్యాధారాలు లభించడంతో అతనికి జైలు శిక్షను ఖరారు చేసింది కోర్టు కరేబియన్ దేశం ప్రస్తుతం హైతీ నేరస్తుల ఆధీనంలో ఉంది హైతీ రాజధాని ఇతర ప్రాంతాలను క్రిమినల్ ముఠాలు స్వాధీనం చేసుకున్నాయి హైతీలో చిక్కుకుపోయిన 90 మంది భారతీయులను స్వదేశాలకు పంపాలని చూస్తుంది 60 మంది భారత్కు తిరిగి రావాలని భారత అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకున్నారని విదేశీ వ్యవహారాల ప్రతినిధి అదిర్ జైస్వాల్ తెలిపారు